హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి దీపావళి పండుగ అందరూ చాలా చక్కగా చేసుకున్నారు కదండి. సో నేను కూడా మా వాళ్ళందరితో కలిసి చెన్నైలో చాలా చక్కగా చేసుకున్నాను. సో మరి మీ అందరితో ఈ చిన్న లాగ్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో మిస్ అవ్వకుండా పూర్తిగా వీడియో అంతా చూసేయండి. సో మరి ఈ సంవత్సరం అయితే అండి నేను చెన్నైకి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఇక్కడ మా పేరెంట్స్, ఇక మా తమ్ముడు, మా అక్క వాళ్ళు అందరం కలిసి కుటుంబ సభ్యులందరం చేరి ఒకే చోట ఉండి చాలా చక్కగా దీపావళి పండుగ అనేది చేసుకున్నాం. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇతనే మా తమ్ముడు. సో మరి మా తమ్ముడు చేతిలో ఉన్నాడు కదా చిన్న బాబు. ఈ బాబుని ఇక్కడ చూసి ఇక దీపావళి పండుగ కూడా చేసుకుందామని మేమందరం చెన్నైకి అయితే వచ్చేసాం. సో వీడైతే అండి చాలా ముద్దుగా ఉన్నాడు కదా. సో మరి వీడికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడండి, వాడిని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అందరూ దీపావళి పండుగ చేయడానికి సిద్ధమైపోయారండి. సో మార్నింగే అందరూ లేచి ఇక స్నానాలు అవి చేసేసి ఇక ఒకసారి ముందుగా క్రాకర్స్ అవి కాలుద్దామని పిల్లలు అయితే చాలా ఇదిగా ఉన్నారండి. సో మార్నింగ్ ఒక రౌండ్ కాలుద్దామని చెప్పి ఇక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నారండి. మా తమ్ముడైతే అండి లాస్ట్ మంతే అందరికీ ఇక మా సిస్టర్, మేము అందరం వస్తామని చెప్పి అందరు కలిసి మొత్తం క్రాకర్స్ అయితే ఒక బండిల్ అయితే కొనేసారండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద బాక్స్ కొన్నాడో చూడండి. ఆల్మోస్ట్ 10,000 కాస్ట్ పెట్టి మొత్తం తెప్పించి పెట్టాడండి రెడీగా. పిల్లలందరూ కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేయాలని చెప్పి క్రాకర్స్ అయితే రెడీ చేసేసాడండి. చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారో. సో వాళ్ళైతే అండి ఎప్పుడెప్పుడు కాలుద్దామని రెడీగా ఉన్నారు. ఇక ఓపెన్ కూడా చేసేస్తున్నారండి. చాలా ఎన్ని క్రాకర్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. సో వాళ్ళకైతే అండి చాలా సంతోషంగా కూడా ఉంది. సో మరి మనం పండుగ అయితే అండి అందరం కలిసి చేసుకుంటేనే కదా చాలా బాగుంది. ఇక్కడైతే అండి దీపావళి పండుగ చాలా బాగా చేసేస్తారు. సో అందుకే మేము, మాకు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక మా చిన్న మేనల్లుని చూసి చాలా చక్కగా మా అక్క వాళ్ళు అందరం కలిసి ఈ సంవత్సరం అయితే అండి చాలా సూపర్గా చేసుకున్నామని చెప్పచ్చు. అందరం ఒకే చోట ఉండి పండుగ అనేది చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో ఉండి చేసుకునేదానికన్నా ఇప్పుడు అందరం కలిసిమెలిసి చేసుకున్నామంటే ఆ ఆనందమే వేరు కదండి. సో మేమైతే ఈ సంవత్సరం సూపర్గా చేసుకున్నామని చెప్పచ్చండి. సో వాళ్ళకి ఏం కావాలని మొత్తం తీసేసుకుంటున్నారు. సో మార్నింగ్ అయితే అండి ఇక 1,000 వాళ్ళ పెట్టాలని చెప్పి అవి మాత్రం బాక్సులు తీసేస్తున్నారు. సో పిల్లలైతే అండి చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి చిన్నోడు, వాడే అండి మా పెద్ద మేనల్లుడు. వాడు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. వాడికైతే అస్సలు కొంచెం కూడా భయపడకుండా పెద్ద పెద్ద క్రాకర్స్ కూడా కాల్చేస్తున్నాడండి. అవి కూడా మీకు చూపిస్తాను. నైట్ అయితే మేము చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. ఇక మార్నింగ్ కాబట్టి కొంచెం పనిలో ఉన్నాము. పిల్లలు మాత్రం క్రాకర్స్ కాల్చాలని చెప్పి చాలా ఇదిగా ఉంటే మా తమ్ముడు కిందకి తీసుకెళ్ళి కాల్పించాలని చెప్పి అన్నీ అన్బాక్సింగ్ చేసేస్తున్నాడండి. వాడు చూసారా ఎంత చిన్న బాబు అయినా సరే ఎంత ఇదిగా క్రాకర్స్ అవి తీసి మొత్తం రెడీ చేసేసుకుంటున్నాడో. ఇక మావాడు కూడా చూడండి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడండి. మా అక్క కొడుకు కూడా పక్కన ఉన్నాడు. సో అందరూ అన్నలు, తమ్ముళ్ళు, బావలు మొత్తం అందరు కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేయాలని చెప్పి రెడీ అయిపోయారండి. టోటల్గా అయితే మా ఇంట్లో ఇప్పుడు 5 పిల్లలు ఉన్నారండి, మగపిల్లలు. సో అందరూ అల్లరి వాళ్ళే. సో టోటల్గా ఇల్లంతా గోలగోలగా ఉందండి. చూడండి కిందకైతే వచ్చేసాం మేము. ఇక 1,000 వాళ్ళు అవి కాల్చాలని చెప్పి వచ్చేసారు. మొత్తం అయితే ఏర్పాట్లు అయితే ఇక్కడ జరిగిపోతున్నాయండి. ఈ సంవత్సరం అయితే సూపర్గా దీపావళి చేసుకున్నామని చెప్పచ్చండి. సో మీ అందరు కూడా మీ ఇళ్ళలో చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇవి కాకుండా నేను ఇక్కడ చెన్నైకి దీపావళికి వచ్చి కొన్ని ప్లేసెస్కి కూడా వెళ్ళానండి. సో మీ అందరికీ ట్రావెల్ లాగ్స్ కూడా నేను షేర్ చేసేస్తాను. ఇక్కడ ఉన్న కంచీపురం, ఇక గోల్డెన్ టెంపుల్ చాలా చక్కగా బాగున్నాయండి. అవన్నీ కూడా చూసేసాం మేము. వాటికి సంబంధించిన లాగ్స్ అన్ని వచ్చేస్తాయండి. మిస్ చేయకుండా మీరు చూసారంటే చాలా చక్కగా ఎంజాయ్ చేసేస్తారు.
సో మరి చూస్తున్నారు కదండి మా వాళ్ళు ఎంత జాలీగా ఇవి క్రాకర్స్ అవి కాల్ చేస్తున్నారో. పిల్లలకి దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం కదండి. సో నేను కూడా అండి కాస్త దీపావళి కదా కొంచెం గోరింటాకు అయితే పెట్టేసుకున్నానండి. అంటే కోన్ తీసుకొని వచ్చి నేనే ఈ డిజైన్ పెట్టుకున్నానండి. బాగుంది కదా. సో ఈ విధంగా అయితే నేను ట్రై చేశాను. నేను మా అక్క ఇద్దరం కలిసి పెట్టేసుకున్నామండి. ఇక కాసేపట్లో ఈవినింగ్ అయిపోతుంది. ఇక మేమందరం కొత్త బట్టలు వేసుకొని దీపాల వెలిగించేసి అందరం కలిసి ఇక దీపావళి పండుగ చేసుకోవాలని రెడీ అయిపోతున్నామండి. చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా మెహందీ కూడా. సో చాలా చక్కగా మేము ఎంజాయ్ అయితే చేసేసామండి. సో మరి ఇక ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసాము. దీపావళి అంటేనే మనకి రంగుల ముగ్గులు దీపాలతో గుమ్మం అంతా వెలిగేయాలి కదండి. సో అందుకే మేము ఈ విధంగా రెడీ చేసి ఇంట్లో కూడా కాస్త దీపాలు అవి పెట్టేసామండి. ఇక పూజ కూడా అయిపోయింది కదా. ఇక మేమైతే అండి చాలా చక్కగా కొత్త బట్టలు వేసుకొని ఫ్యామిలీ గ్రూప్ పిక్ అనేది తీసుకోవాలని చెప్పి అందరం రెడీ అయిపోయామండి. ఇప్పుడు మీకు ఇక మా శాంతి కూడా అండి మా తమ్ముడు భార్య అందరి కోసం కొత్త చీరలు కూడా తెచ్చేసిందండి. మా అమ్మ కోసం, నా కోసం, మా అక్క కోసం, ఇక తన కోసం అందరికీ కొత్త చీరలు అయితే రెడీ అయిపోయాయి. చాలా చక్కగా బాగున్నాయి కదండి. ఇక మేమందరం కూడా సిద్ధమైపోయాము. ఇక మీ అందరికీ మా సభ్యులందరినీ కూడా పరిచయం చేసేస్తానండి. ఒక్కొక్కరిని చెప్తాను చూడండి. సో ఇక్కడైతే అండి అందరూ కూర్చున్నారు చూడండి రెడీగా. ఫస్ట్ నవ్వుతున్నారు కదండి తనే మా బావ, మా అక్క వాళ్ళ హస్బెండ్, ఇక పక్కన అయితే వాళ్ళ కొడుకు అండి. ఇక ఆ తర్వాత మావాడు తెలుసు కదా మీ అందరికీ మా చిన్న కొడుకు, మా డాడీ, ఇక మా డాడీ చేతిలో ఉన్నది మా చిన్న మేనల్లుడు, ఇక ఆ తర్వాత పెద్ద కొడుకు. ఇక పక్కన అయితే అండి మా పెద్ద మేనల్లుడు కూడా ఉన్నాడు. ఇక మా శ్రీవారు కూడా మీకు తెలుసు కదా చాలా చక్కగా అందరం కలిసి ఫోటో దిగాలని గ్రూప్ పిక్ అనేది ఉండాలి కదండి మనకు గుర్తుగా. ఇక మా తమ్ముడు పక్కన ఉన్నాడు కదండి, వాడైతే అండి ఇప్పటికి కూడా చిన్నపిల్లలాగా అందరినీ నవ్విస్తూ చాలా జాలీగా ఉంటాడు. వాడు ఉంటేనే ఇల్లంతా సందడని చెప్పచ్చు. సో వాడు చాలా అందరినీ నవ్విస్తూ పిల్లలందరికీ వాళ్ళ మామయ్య అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాడు కామెడీ చేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే మా అక్క అండి చూస్తున్నారు కదా తను కూడా నవ్వేస్తుంది. నేను అందరికీ పరిచయం చేస్తానని చెప్పానని చెప్పి వాళ్ళందరూ నవ్వుకుంటున్నారండి. ఇక పక్కన కూర్చుంది మా అమ్మ. సో అందరం అయితే అండి రెడీ అయిపోయాము. ఇక మా శాంతి కూడా రెడీ అవుతుందండి. మా వాడు చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాడో. సో మరి చూశారు కదండి మేము గ్రూప్ పిక్ కూడా తీసేసుకున్నాం. చాలా బాగుంది కదా. ఫ్యామిలీ పిక్ అనేది మనకి గుర్తుగా ఉండాలి కాబట్టి అందరం కలిసి మేము చాలా చక్కగా తీసుకున్నామండి. మా అక్క వాళ్ళు ఇక్కడే చెన్నైలో పక్కనే మా ఇంటి పక్కనే సందులో ఉంటారండి మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర. సో వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి అందరం కలిసి మేము దీపావళి పండుగ చేసుకుంటున్నాం. మీరు కూడా ఒకసారి పూర్తిగా చూసేయండి. సో మరి చూస్తున్నారు కదండి మేమందరం చాలా చక్కగా ఫ్యామిలీ అందరం కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో మరి మీరందరూ కూడా ఈ విధంగానే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక మా బుడ్డోడు అయితే అండి చూడండి అసలు భయపడకుండా, చిన్నోడైనా భయపడడం లేదు, పెద్ద పిల్లోడు కూడా అండి, ఇద్దరు ఎటువంటి సౌండ్స్ వచ్చినా సరే కొంచెం కూడా భయపడకుండా. ఇక మా వాడైతే అండి చిన్నోడు చూస్తున్నారు కదా ఇక్కడ మా మేనల్లుడు, వాడైతే అండి ఒకేసారి పెట్టి అన్నీ కాల్ చేయాలని చెప్పి అసలు భయపడకుండా పెద్ద పెద్ద ఈ క్రాకర్స్ కాల్ చేయాలని ట్రై చేస్తున్నాడు. పెద్దవాళ్ళకున్న భయం కూడా వాడికి లేదండి. చూడండి అందరం కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము.
ఇక మా అక్క కొడుకు యోగి అయితే అండి ఇక్కడ ఏదో ఒక వెరైటీ అయిన క్రాకర్ కాల్చాలని చెప్పి రెడీ అయిపోయాడు. అన్నీ కలిపి ఒకేసారి 35 షాట్స్ వెళ్తాయండి. చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి. ఆకాశంలోకి వెళ్ళి ఎంత చక్కగా వెళ్తున్నాయి కదా, స్టార్స్ లాగా, మెరుపుల లాగా సూపర్గా ఉంది కదా ఈ క్రాకర్.
సో మరి చూసారు కదండి మా తమ్ముడు ఏ విధంగా పిల్లలతో క్రాకర్స్ అవి కల్పించాడో. మా వాళ్ళకి వాళ్ళ మామయ్య ఉంటే చాలండి, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాడు చేసే అల్లరికి వీళ్ళ అల్లరికి అందరం కలిసి ఈ దీపావళి అయితే అండి ఇక్కడ టాప్ లేపేసామని చెప్పేయచ్చు. ఇక్కడ అపార్ట్మెంట్లో మా ఇంట్లోనే అండి గోల గోలగా ఉందని చెప్పచ్చు. పిల్లలందరూ కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేసేసారండి. సో మరి మీకు కానీ మా దీపావళిలో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్.